నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. ముందుగా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలుగువారి అందరూ ఎక్కడున్నా సరే వారందరూ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే నా మిత్రులకి, బంధువులకి, స్నేహితులకి, మా నాకు బాగా అత్యంత ఆప్తులు అందరికీ, మా జనసేన సైనికులు అందరికి కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. గడిచిన 2-3 రోజులుగా మీరు అందరూ చూస్తూ ఉన్నారు, ప్రజా సమస్యల మీద పోరాడాల్సినటువంటి, ప్రజా సమస్యల్ని సాల్వ్ చేయాల్సినటువంటి రాజకీయ నాయకులు పరుష పదజాలాలతో, అసభ్య పదజాలాలతో ఎటువంటి మాటలైతే మనుషులు అనకూడదో అటువంటి మాటల్ని, ప్రజాప్రతినిధుల్ని, వేరే పార్టీ నాయకుల్ని అంటూ రెచ్చగొడుతూ నిరసనలు తెలియచేసే వాళ్ళని నిజంగా దాడులు చేస్తూ, హింసలకు పాల్పడుతూ, అసాంఘిక చర్యలకు పాల్పడుతూ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నటువంటి కొంతమంది నాయకులు, నిజంగా ఇది దురదృష్టకరం. ఇలాంటిది మన ఆంధ్రప్రదేశ్లో వస్తుందని మాత్రం నిజంగా ఎప్పుడు కూడా అనుకోలేదండి. గడిచిన 5 ఏళ్ళు 10 సంవత్సరాల్లో చూడండి, ఇలాంటి ఫ్యాక్షనిజం మన రాష్ట్రంలో ఎప్పుడూ లేదు. 1-2 సంఘటనలు జరిగినా కూడా అది పోలీసులు వాటిల్ని కంట్రోల్ చేయగలిగారు. ఇక్కడ జరుగుతున్న 10 మంది మనుషులు కలిసి, అసాంఘిక శక్తులు కలిసి మహిళలను కొడుతున్నా కూడా పోలీసులు ఆపలేక వాళ్ళ మీద దాడులు చేయించినటువంటి నీచ సంస్కృతి ఉన్నటువంటి ఈ తరుణంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడుతూ చెప్పినటువంటి కొన్ని విషయాలు, మనకి సంస్కారం ఉంది, వాళ్ళకు ఉన్నా లేకపోయినా మనకి సభ్యత ఉంది, మనకి మన నోరు మంచిది, మనకి అలాంటి మాటలు రావు అని ఆయన చెప్పిన విధానం నిజంగా మనలో మార్పును తీసుకొస్తూ ఉంది, మన కోప తాపాలను ఆపుతూ ఉంది. ఆయన దారిలో నడిచే వాళ్ళలాగా, ఆయన వెనుక నడుస్తూ అభిమానులుగా కావచ్చు, జనసేన పార్టీ కార్యకర్తలుగా కావచ్చు, మనందరం కూడా అదే దారిలో వెళ్తూ ఉన్నాం, వెళ్ళాలి అని చెప్పి కూడా కోరుతా ఉన్నా. ఈ దాడిలో ఎంతోమంది మహిళలకు, అలాగే మన కార్యకర్తలకు, లీడర్లకు, సందీప్ పంచకర్ల గారు లాంటి లీడర్లకు, అలాగే నాకు ఎంతో ఇష్టమైనటువంటి, మొదటి నుంచి ఒక మహిళగా ఉండి జనసేన పార్టీ, నా దృష్టిలో అయితే నాకు తెలిసినటువంటి మొట్టమొదటి మహిళ గంటా స్వరూప గారు, అలాంటి వ్యక్తులు మొదటి నుంచి పోరాడుతుంది, ఎంతోమంది మహిళల్ని ముందుకు తీసుకొచ్చే దాంట్లో ఉత్సాహం వాళ్ళలో నింపినటువంటి మన నాయకురాలు గంటా స్వరూప గారు లాంటి వాళ్ళ మీద కూడా దాడి చేయడం జరిగింది. అలాంటి వాళ్ళందరూ కూడా చివరిదాకా నిల్చున్నారు. జనసేనాని పట్ల అభిమానం, ప్రజా సమస్యల పట్ల గౌరవం, అలాగే మన పార్టీ పట్ల నిబద్ధత, విధేయత కలిగినటువంటి అలాంటి లీడర్లు అందరికి కూడా నిజంగా ఈ వీడియో ద్వారా వాళ్ళందరికీ హ్యాట్సాప్ చెప్తా ఉన్నాను. మీరందరూ ఇలాగే నుంచోండి, మనందరం ఒకటే, యూనిటీగా ఉండండి, యూనిటీగా ఉండండి. దయచేసి పదవులు అనుభవించి అధికారాన్ని ఎంతో కొంత ఒక మన పార్టీలో కొంత స్థాయి కల్పించిన వాళ్ళందరూ కూడా అనుభవించి వెళ్ళిపోయారు. వాళ్ళకంటే వీళ్ళందరూ చాలా 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 ఉత్తమం. వీళ్ళందరూ కూడా మనందరం బాసటగా నిలవాల్సిన అవసరం ఎంతో ఉంది. అలాగే ఏది జరిగినా జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఒక తాటి మీదకి రండి. మన నోరు మంచిదే, వాళ్ళు తిట్టినా మనల్ని తిట్టదని మన నాయకుడు మనల్ని కట్టడి చేస్తున్నారు. అలాగే వెళ్దాం, ఆయన మాటలే మనం విందాం, వాళ్ళ సంస్కృతి మనం పాటించొద్దండి. ప్రజల్లో భయాందోళనలు గురి చేయొద్దు. ఎవరూ కూడా ప్రజలకు మనం ఉన్నామన్న భరోసాని మాత్రమే కల్పిద్దామని మన నాయకుడు మనకి చెప్తా ఉన్నారు. మనం కూడా అదే వేలో వెళ్లాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఆ స్పీచ్ చూసి కూడా చాలా ఒక మార్పు మనలో సంభవిస్తుంది అని చెప్పి అనుకోవచ్చు. నిజంగా ఆయన చాలా ఎవరిని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకుండా చాలా నిబద్ధతగా మాట్లాడారు. వాళ్ళు చూస్తే అది ఒక మనిషి మాట్లాడే భాష అయితే కాదండి, పశువులు కూడా అలాంటి పదజాలం వాడరు. వాటికి తెలిసిన భాషలో కూడా అలాంటి పదజాలం వాడరు. కుక్కలు కూడా నిజంగా అలాంటి పదజాలం వాడకూడదు.
ఒక ప్రజానాయకుడిని కోట్ల రూపాయల సంపాదన వదిలిపెట్టి ప్రజల కోసం ఎంతో కొంత పోరాడదామని చెప్పి వచ్చే నాయకుల్ని అలాంటి పదజాలం వాడుతున్నందుకు నిజంగా మనం ఎంతో బాధపడాల్సిన విషయం అది. సో అలాంటి వాళ్ళని మనం ఖచ్చితంగా, దేవుడు ఉన్నాడు, దేవుడు ఒక్కొక్కరికి సమయం వచ్చినప్పుడు చూపిస్తాడు, ఎవరు కూడా దాంట్లో భయపడాల్సిన అవసరం లేదు, మనం బాధపడాల్సిన అవసరం లేదు. కావాల్సింది యూనిటీ. అన్యాయాల్ని, అక్రమాలని, వీళ్ళు చేసే హింసా రాజకీయాల్ని, ఇలాంటి వాటిని అన్నిటిని కూడా ఎదుర్కొనే సత్తా జనసేన పార్టీకి ఉంది. మనం ఎవరం గాజులు తొడుక్కొని కూర్చోలా, చేతులు ముడుచుకొని కూర్చోలా, వాళ్ళు అనే మాటలు మనకి రావేమో కానీ ఖచ్చితంగా మన మీద దాడులు చేస్తే తిప్పి కొట్టే ధైర్యం జనసేన పార్టీకి ఉంది. నిజంగా ఈ రోజున చాలా బాధగా ఉంది. అందరం మాట్లాడుకుంటా ఉన్నా, మేమందరం కూడా ఎంత మాట్లాడుకున్నా ఏంటి ఇది, ఇదే వరాచకం. నిరసనలు తెలియజేయరా, మనుషులు అన్నాక రోడ్ల మీద నిరసనలు తెలియజేయరా, ఇళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోరా, ధర్నాలు చేయరా, చేస్తే కొడతారా వచ్చి. ఇంత హింస ఒక్క, నాకు ఎక్కడ బాధ అనిపించింది అంటే ఆ ఎమ్మెల్యే తిట్టినప్పుడు కూడా బాధ అనిపించాల. ఆ ఎమ్మెల్యేని ఎవరు కూడా, వైఎస్ఆర్సీపీ నాయకులు, మినిస్టర్లు ఎవరు కూడా ఖండించలేదు. చూసారా పత్రికా ముఖంగా, అక్కడ బాధ అనిపించింది. మీరందరూ ఇలాగే ఉన్నారా, ఎంత అన్యాయం ఇది, ప్రజలు సమస్యలను పరిష్కరిస్తాం, మంచి రాజకీయాలు చేస్తామని చెప్పి ప్రజల చేత ఓట్లేయించుకొని ఇంత దుర్మార్గ పాలన చేస్తున్నారు, మీరు ఏం చెప్పుకోవాలి మీ అందరికీ, అది బాధ అనిపించింది నాకు. రైట్. అలాగే భారతీయ జనతా పార్టీతో కలిసి రేపు పవన్ కళ్యాణ్ గారు ఏదో మీటింగ్ పెట్టబోతా ఉన్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కూడా, మనందరం పవన్ కళ్యాణ్ గారి వైపు నడవాలి, ఆయనతో అడుగులు వేయాలి. ఎవరం కూడా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉండాలి. పార్టీ నిర్ణయమే మన నిర్ణయం అవ్వాలి. పార్టీది ఒక నిర్ణయం, మనది ఒక నిర్ణయం అనేది ఉండదండి. మొన్న నేను ఒక్క మాట చెప్తున్నా, రాపాక వరప్రసాద్ గారు ఉన్న ఎమ్మెల్యే, మరి నాకు తెలియదు కానీ ఆయన అన్న మాట చెప్తా ఉన్నా. రాపాక వరప్రసాద్ గారు చెప్పిన మాట, ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉంటే వారి మనస్తత్వాలే వేరేగా ఉన్నాయి. చిరంజీవి గారు 3 రాజధానులకు అనుకూలంగా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు 3 రాజధానులకు వ్యతిరేకంగా ఉన్నారు. మరి అలాంటప్పుడు నేను వ్యతిరేకంగా ఉంటే తప్పేంటి, 3 రాజధానులకు నేను అనుకూలం, పరిపాలన వికేంద్రీకరణకు నేను అనుకూలం ఉంటే తప్పేంటి అని ఆయన అన్నారు. దానికి నా సమాధానం ఏంటంటే, ఏమండి, ఒక ఇంట్లో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వ్యతిరేక మనస్తత్వాలు ఉండొచ్చు, వారి ఒపీనియన్ వాళ్ళు చెప్పుకోవచ్చు అండి, అది ఒక ఇల్లు, వాళ్ళ మనస్తత్వాలు డిఫరెంట్గా ఉండొచ్చు. ఇది ఒక రాజకీయ పార్టీ, రాజకీయ పార్టీకి ఒక అధిష్టానం ఉంటుంది, ఆ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి ప్రతి ఒక్కళ్ళు కట్టుబడి ఉండాలి. నిర్ణయం ప్రకారం మాత్రమే మాట్లాడాలి, కానీ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంది, నేను మాత్రం ఇంకో నిర్ణయం తీసుకుంటాననే మాటలు మరి మనకెక్కడా తెలియదండి. మనకేదన్నా వ్యతిరేకత ఉంటే అధిష్టానం తీసుకునే నిర్ణయం మీద మనం వెళ్ళి పార్టీ పెద్దలతో కూర్చొని మాట్లాడాలి. పార్టీ పెద్దలు అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే కాదండి, ఆయన తరువాత ఉన్నటువంటి నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు కదా, ఆ తర్వాత ఇంకొంతమంది పెద్దలు ఉన్నారు కదా, వాళ్ళందరితో సంభాషించాలి. ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ కావాలో, ఆయనతో మాట్లాడాలంటే కష్టం కదా. పార్టీ పెద్దలతో మాట్లాడి, నేను ఇలా అనుకుంటున్నాను, ఇది తప్పు కదా, దీని మీద మన అభిప్రాయం ఏంటి చెప్పండి అని అడగాలి. ఎందుకంటే పార్టీ అనేది గ్లోబల్గా చూస్తుంది. తెలుగు వారు అందరూ ఎక్కడున్నారో అందరి మెంటాలిటీ, అందరి మనస్తత్వాల ప్రకారం ప్రాంతాలకు అతీతంగా, అన్ని ప్రాంతాలకు, అన్ని కులాలకు, మతాలకు అతీతంగా పార్టీ పనిచేస్తుంది. అంతేగాని మనది ఒక్క రాజోలు నియోజకవర్గం కాదు, అక్కడుండే మనుషులు మాత్రమే మనకు మనుషులు కాదు, స్టేట్ మొత్తం చూడాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. అలాగే తెలుగువారు, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన తెలుగువారు ఎక్కడున్నారో అందరి మీద, అందరి ఒపీనియన్ మీద, మెజారిటీ పీపుల్ ఏం కోరుకుంటున్నారో దాని మీద వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ పార్టీ అన్నాక ఒక పార్టీ స్టాండ్ అనేది ఒక ప్రాంతం ప్రకారం తీసుకోరు. రాపాక వరప్రసాద్ గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇంత జరుగుతున్నా మీరు మీ నోటి నుంచి సమాధానం రాలేదు, ఎక్కడ ఖండించలేదు, అది చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది. ఎవరు అడిగినా వైఎస్ఆర్సీపీ నాయకులకి పాలాభిషేకం చేస్తున్నారు, చాలా బాధాకరంగా ఉందండి. అది నిజంగా నేను జీర్ణించుకోలేకపోతా ఉన్నా. ఆయనకి, ఆయన మీద కేసులు పెట్టినప్పుడు అందరూ కూడా ఎంత పెద్ద ఎత్తున స్పందించారో మనందరికీ తెలుసు. కానీ ఈ రోజున చూస్తే ఆయన స్పందించకపోగా ఇంత దాడులు జరుగుతున్నా ఏదో ఎడ్ల పందాలంటే అక్కడికి వెళ్ళారు, తెలియదనే చెప్పుకుంటాను.
ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.